మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ఎన్నెన్నో పరిష్కారాలను ప్రక్రియలను పాటిస్తూ వస్తున్నారు. అలాగే ధనప్రాప్తి కొరకు శ్రీ మహాలక్ష్మిని పూజించడం, ప్రసన్నం చేసుకోవడం ఆనవాయితీగా కొందరికి దక్కుతున్న అదృష్టం. మరియు ఈరోజు మీకు 3 శుక్రవారాలు క్రమం తప్పకుండా పరిష్కారాలను చేయడం వలన లక్ష్మీదేవి ధనప్రాప్తి కలిగిస్తుంది. మరైతే పరిష్కారాలేంటో తెలుసుకుందాం. శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని పూజా మందిరంలో దేవతల ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి ఓం శ్రీం శ్రీయాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీనికోసం స్ఫటిక మాలను, తామర విత్తనాల మాలను లేదా వైజంతి మాలను ఉపయోగించవచ్చు. జపం అయిపోయాక దేవికి పట్టిక బెల్లం మరియు పాయసం నివేదించండి. క్రమం తప్పకుండా 7 కంటే చిన్న వయసు కన్యలకు భోజనం పెట్టాలి మరియు భోజనంలో పట్టిక బెల్లం మరియు పాయసం ఉండేలా చూడాలి. మీకు తోచిన పళ్ళు వగేరాలు కూడా పెట్టచ్చు. 5-7 కన్యలకు భోజనం పెట్టాలి. ఇలాగే 3 శుక్రవారాలు చేయాలి క్రమం తప్పకుండా. మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. రోజు పూజ సమయంలో జపం చేయండి. క్రమం తప్పకుండా 108 సార్లు మంత్రాన్ని జపించండి. శుక్రవారం నాడు మాత్రం కన్యల పూజ మర్చిపోవద్దు. మీ జీవితంలో మీ ఆర్థిక పురోగతిలో మార్పును మీరు గమనిస్తారు. మీ కళ్ళ ముందే ఒక అద్భుతంలా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మరింకెందుకు ఆలస్యం? వచ్చే శుక్రవారం నుండే ఈ ప్రక్రియను మొదలుపెట్టండి. విశేషమైన ఫలితాలను పొందండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.